Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, manchi chance miss chesukuntunnara? Avunu, Chandrababu Naidu golden chance miss chesukuntunnaru. Prajallo Jagan Mohan Reddy prabhutvampai tevra vetrekata undantunnaru. Vache ennikalalo war one side annaru. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రిజల్ట్ మాత్రం వన్ సైడే ఖాయమని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు ఈ నెలలో జరగబోయే ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికలు పాల్గొనవచ్చు కదా. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలు ఈ నెల 23వ తేదీన జరుగుతున్న విషయం తెలిసిందే. జనాల్లో జగన్పై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదే నిజమైతే ఎన్నికలు ఎప్పుడు పెట్టినా వార్ వన్ సైడే అన్నది నిజమే అయితే టీడీపీ తరఫున ఆత్మకూరులో అభ్యర్థిని పోటీలోకి దించితే జగన్ పనైపోతుంది కదా. చనిపోయిన అభ్యర్థి కుటుంబంలో టికెట్ ఇస్తే టీడీపీ పోటీ చేయదనే సంప్రదాయాన్ని పార్టీ గతంలోనే తొంగలో దొక్కేసింది. నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే భూమ నాగిరెడ్డి చనిపోయారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో టీడీపీ పోటీలోకి దిగింది. చనిపోయే నాటికి నాగిరెడ్డి టీడీపీలోనే ఉన్నారు కాబట్టి ఆయన టీడీపీ ఎమ్మెల్యేనే అనే వితండవాదాన్ని వినిపించారు. అప్పట్లో అధికారంలో ఉన్నారు కాబట్టి ఎలాగైనా గెలిచిపోవచ్చనే ధీమాతో వితండవాదం వినిపించి అభ్యర్థిని బరిలోకి దింపి గెలిపించుకున్నారు. నిజంగానే జగన్పై జనాల్లో వ్యతిరేకత ఉన్నదే వాస్తవమైతే సాంప్రదాయాన్ని చంద్రబాబు తొంగలో దొక్కేసినా ఎవరూ పట్టించుకోరు. ఆత్మకూరు పోటీలో టీడీపీ అభ్యర్థిని దింపి గెలిపించుకుంటే అప్పుడు జగన్కు దిమ్మ తిరగడం ఖాయం. అన్నిసార్లు సెంటిమెంట్ పనిచేయదని రుజువు చేసినట్లు అవుతుంది. అధికార పార్టీని ఓడించినట్లు అవుతుంది. అప్పుడు జగన్పై జనాల్లో ఎంత స్థాయిలో వ్యతిరేకత ఉందో రాష్ట్రమంతా అర్థమైపోతుంది. ఆత్మకూరు జనాలు జగన్ వైపో లేకపోతే చంద్రబాబు వైపో తేలిపోతే భవిష్యత్ ఎన్నికలలో జనాల మూడుపై కాస్త అంచనాలు అందుతాయి. ఆత్మకూరును ఈజీగా గెలుచుకునే అవకాశాలు ఉన్నప్పుడు చంద్రబాబు ఇంత మంచి గోల్డెన్ ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకుంటున్నట్లు, అదేదో సినిమాలో చెప్పినట్లు అస్సలు తగ్గేదేలే అని రంగంలోకి దిగిపోతేనే టీడీపీకి మంచిది.